ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం చూసాం. ఇదే విజయనగరం జిల్లానే తీసుకుంటే ఈ పెద్ద మనిషి ఈ వెనకబడిన విజయనగరం జిల్లాకు ఈ ఐదు సంవత్సరాలలో తాను చేసింది ఏమిటి అని అంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది, మోడీ సున్నా. 2014 ఎన్నికలకు ముందు ఎలాంటి మాయమాటలు చెప్పాడో మీ అందరికీ కూడా బాగా తెలుసు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు మోసం చేసేందుకు అలాంటి డ్రామాలే అలాంటి మోసాలే మనకు రోజు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఈ జిల్లా గురించి, నిజంగా ఈ ప్రాంతానికి మంచి చేయాలి అని చెప్పి నిజంగా ఆలోచన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే నేను గర్వంగా కూడా చెప్తా, అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు అని గర్వంగా కూడా చెప్తా. ఇదే నాన్నగారి హయాంలోనే తోటపల్లి ప్రాజెక్టు కనిపిస్తుంది. ఇదే తోటపల్లి ప్రాజెక్టు దశాబ్దాలుగా ఏ ఒక్కరూ కూడా ఏ మంచి కూడా చేయని పరిస్థితుల్లో ఆ రోజుల్లో నాన్నగారు పాదయాత్ర చేస్తూ తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలి అని చెప్పి రైతన్నలు అడిగిన ఆకాంక్షను, రైతన్నలు పడుతున్న బాధను చూసి ఆ దివంగత నేత ప్రీతమ నాయకున్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఆ తోటపల్లి ప్రాజెక్టు ఆ రోజుల్లోనే 450 కోట్ల రూపాయలు ఆ తోటపల్లి ప్రాజెక్టులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 90% పనులు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగాయి. దాదాపుగా 450 కోట్ల ప్రాజెక్టుల్లో 400 కోట్ల రూపాయలు ఆ దివంగత నేత హయాంలోనే ఖర్చు చేసి 90% పనులు పూర్తి చేస్తే మిగిలిపోయిన ఆ 10% పనులు కూడా చెయ్యలేక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతటి దారుణంగా తోటపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన రైతులను మోసం చేస్తా ఉందో చూస్తా ఉన్నాం. అక్షరాల 125,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సిన ఈ ప్రాజెక్టు ఇవాళకి కూడా ఇంకా 80,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వని పరిస్థితిలో ఈ ప్రాజెక్టు ఉంది అని అంటే 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అన్న సంగతి మీ అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను సవినయంగా. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఒరిస్సాతో వివాదం ఉంది అని, ఒరిస్సాతో వివాదం ఉన్న కారణంగా ఏ ఒక్కరూ కూడా జంగావతి ప్రాజెక్టును చేయడానికి ముందుకు రాల. కానీ అటువంటి వివాదం ఉన్నా కూడా జంగావతి ప్రాజెక్టు చెయ్యాలి, ఈ ప్రాంతానికి మంచి చెయ్యాలి, రైతన్నలు అడిగారు అని చెప్పి ఆ రోజుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ కది విని ఎరగని విధంగా రబ్బర్ డ్యాం ప్రాజెక్టును తీసుకొని వచ్చి ఆ రోజుల్లోనే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రైతన్నలకు తోడుగా నిలిచారు. అటువంటి ప్రాజెక్టు కూడా ఇవాళ పరిస్థితి ఏమిటో చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాటి మాటికి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుంటాడు. స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని టిఫిన్కు తమిళనాడుకు పోతాడు, స్టాలిన్ను కలవడానికి. భోజనం చేయడానికి వెస్ట్ బెంగాల్కు పోతాడు, మమతా బెనర్జీతో భోజనం చేయడానికి. ఇంకా సరిపోదు అని అనుకుంటే సాయంత్రం కాఫీ తాగడానికి రాహుల్ గాంధీ దగ్గరికి కూడా పోతాడు ఈ పెద్ద మనిషి. కానీ అదే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పక్కనే ఉన్న ఒరిస్సా చీఫ్ మినిస్టర్ దగ్గరికి మాత్రం ఈ పెద్ద మనిషి పోనంటే పోను అని అన్నట్టుగా పోడు ఈ పెద్ద మనిషి. ఇదే జంగావతి ప్రాజెక్టు చూసుకున్నా, వంశధార ప్రాజెక్టు చూసుకున్నా, ఈ పెద్ద మనిషి స్పెషల్ ఫ్లైట్ ఎక్కి ఇదే ఒరిస్సా చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కాస్త మాట్లాడే ప్రయత్నం చేసిందంటే 2 ప్రాజెక్టులు పూర్తయి ఉండేటివి, ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు సస్యశ్యామలం అయ్యే పరిస్థితి ఉండేది అన్న వాస్తవం ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే పార్వతీపురం పురపాలక సంఘంలో తాగునీటి సమస్య ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ కూడా తెలుసు. నాగావళి నదిలో నేలబావులు పాడైపోతే కనీసం ఈ 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాల్లో కనీసం
పట్టించుకునేవాడైనా ఎవరైనా ఉన్నారా లేదా అన్న సంగతి కూడా ఒక్కసారి గమనించమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే పార్వతీపురంలో ఏరియా హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్ను 200 పడకలుగా చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇవాళకి ఏం చేశారో అన్న సంగతి కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ ప్రాంతమంతా కూడా అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కువే. దారి పొడుగున నా పాదయాత్రలో నేను చూశా ఆ అగ్రిగోల్డ్ బాధితులు నా దగ్గరికి వచ్చి వాళ్ళు పన్న కష్టాలని చెప్పారు, వాళ్ళ సమస్యలు చెప్పారు. ఈ ప్రాంతమంతా ఈ అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు ఎక్కువ. అటువంటి అదే అగ్రిగోల్డ్ బాధితుల గురించి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అన్న సంగతి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే అమ్మడమో ప్రభుత్వమే కొనుక్కోవడమో ఏదో ఒకటి చేసి ఆగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాల్సింది. పోయి ఆ ఆగ్రిగోల్డ్ ఆస్తులను ఎలా కాజేయాలి అన్న ఉద్దేశంతో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన బినామీలు ఏమేం చేశారో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒకసారి ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనను చూడమని అడుగుతా ఉన్నా. 3648 కిలోమీటర్లు నేను నడిచా, ఈ ప్రాంతం గుండా కూడా నడిచా. ఆ 3648 కిలోమీటర్లు నేను నడవగలిగాను అని అంటే అది కేవలం దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో నడిచాను అని మాత్రం ఖచ్చితంగా గర్వంగా చెప్తాను. ఆ 3648 కిలోమీటర్లు నా నడకలో ప్రతి అడుగులోనూ ప్రతి కుటుంబం పడతా ఉన్న ఆవేదనను విన్నా, ప్రతి కుటుంబం పడతా ఉన్న కష్టాన్ని నా కళ్ళతో నేను చూశా. ఈ రాష్ట్రంలో సహాయం కోసం ఎదురు చూస్తూ ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి సహాయము అందక అన్యాయమైన పరిస్థితిలో ఉన్న ఆ ప్రతి ఒక్కరికి నేను ఇవాళ ఈ వేదికపై నుంచి నేను హామీ ఇస్తా ఉన్నాను. మీ బాధలు నేను విన్నాను, మీ కష్టాలను నేను చూశాను. మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తున్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నా. రుణాలు మాఫీ కాక ఇస్తానన్న రుణమాఫీ అన్న పథకం కనీసం వడ్డీలకు కూడా సరిపోక ఆ ఇచ్చే అరకొర కూడా మోసం చేసేందుకు ఎన్నికల తేదీ వచ్చేంత వరకు ఆ 4వ దఫా 5వ దఫాను కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి తీరా ఎన్నికల తేదీ వచ్చేటప్పుడు మాత్రమే ఆ డబ్బులు డిపాజిట్ చేయాలి అని చెప్పి మోసం చేస్తూ ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలనను నేను చూశా. అదే సొమ్ము ముందే ఇచ్చింటే కనీసం రైతులకు వడ్డీలకు కాస్తో కూస్తో అన్న సరిపోయే పరిస్థితి ఉంటుంది అన్న ఆలోచన కూడా చేయకుండా ఏ రకంగా రైతులకు అన్యాయం చేశాడో నా కళ్ళతో నా పాదయాత్రలో నేను చూశా. గిట్టుబాటు ధరలు లేవు. ఏ పంట తీసుకున్నా సరే వరి, మిర్చి, పొగాకు, ఉల్లి, వేరుశనగ, అరటి, టమాటో ఇలా ఏ పంట అయినా తీసుకున్నా కూడా ఏ ఒక్క పంటకు ఈ 5 సంవత్సరాలలో గిట్టుబాటు ధర రాలేదన్నా అని చెప్పి రైతన్న చెప్తున్న మాటలు విన్నా. ఆ రైతన్న పడతా ఉన్న బాధలను చూశా. గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిది. అటువంటి గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన పరిస్థితిలో ఉన్న ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన సొంత కంపెనీ హెరిటేజ్ అనే కంపెనీ, తన సొంత కంపెనీ లాభాల కోసం తానే దళారీ అయి, దళారీలకు తానే క్యాప్టెన్ అయి రైతులను నట్టేట ముంచాడన్నా అని చెప్పి రైతన్నల బాధ నుంచి చెప్తా ఉన్న మాటలు విన్నా. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు, చివరికి కాపుల కులాల పట్ల చంద్రబాబు నాయుడు గారు చిన్న చూపు చూస్తూ మాట్లాడిన మాటలు కూడా విన్నా. అసైన్డ్ భూములు అన్నది పేదవాడికి ఇచ్చే భూములను అదేదో వాళ్ళ అత్తగారి సొత్తన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా బలవంతంగా లాక్కుంటున్న పరిస్థితుల మధ్య ఆ బాధితులు చెప్పిన బాధలు విన్నా. ఎన్నికలు వచ్చేసరికి ఓట్ల కోసం 3 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు రకరకాల సినిమాలు, డ్రామాలు ఆడుతూ ఉంటే ఆ సినిమాల గురించి, డ్రామాల గురించి చెప్తా ఉన్న మాటలు
ప్రజల దగ్గర నుంచి వింటున్నప్పుడు బాధ అనిపించింది. తమకు రుణాలు సబ్సిడీలు గిట్టుబాటు ధరలు రావడం లేదు అని కౌలు రైతులు పడతా ఉన్న కష్టాన్ని బాధను చూశా. పిల్లల స్కూలుకు పంపించాలి అని అంటే తల్లిదండ్రులు పడతా ఉన్న అష్ట కష్టాలను చూశా. ఒక పద్ధతి ప్రకారం ఏ రకంగా ప్రభుత్వ స్కూళ్లను ప్రభుత్వ కాలేజీలను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు దగ్గరుంచి దగ్గరుండి నీరు గారుస్తూ మూసేయిస్తా ఉన్న వైఖరిని చూశా. ఇదే ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ పోస్టులు భర్తీ చేయరు, ఇదే ప్రభుత్వ స్కూళ్లలో స్కూల్ బుక్కులు టయానికి ఇవ్వరు, ఇదే ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించిన సరుకుల బిల్లులు నెలల తరబడి పెండింగ్ లో పెడతారు, ఇదే ప్రభుత్వ స్కూళ్లలో మరుగుదొడ్లు ఉండవు, కంపౌండ్ వాళ్ళు కూడా ఉండని పరిస్థితుల్లో దగ్గరుండి ఈ గవర్నమెంట్ స్కూళ్లను ఈ గవర్నమెంట్ ఆరోగ్య కేంద్రాలను ఈ గవర్నమెంట్ వ్యవస్థను దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు నీరు కారుస్తూ పిల్లలందరూ కూడా తమ బినామీలైన నారాయణ సంస్థకు పంపించాలి అని చెప్పి ఆరాటపడుతున్న పరిస్థితులను కూడా నా కళ్ళతో నేను చూశా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు ఆవేదనగా చెప్తా ఉన్న మాటలు విన్నా. వాళ్ళ పిల్లలను ఇంజనీర్లుగాను చదివించాలన్నా డాక్టర్లుగాను చదివించాలన్నా ఎంబీఏలు ఎంసీఏలు వంటి పెద్ద పెద్ద చదువులు ఏ చదువులు చదివించాలన్నా కూడా ఇవాళ అప్పుల పాలయ్యే పరిస్థితిలో ఎలా ఉన్నారని, ఇవాళ ఆస్తులు అమ్ముకుంటే తప్ప తమ పిల్లలను చదివించలేని పరిస్థితిలో మేము ఉన్నాము అని చెప్పి బాధతో వాళ్ళు చెప్పినప్పుడు ఆ మాటలు ఆ ఆవేదన నేను విన్నా. సమయానికి 1:08 రాక ఆరోగ్యశ్రీలో జబ్బులు కవర్ కాక ప్రభుత్వ ఆసుపత్రులు అన్యాయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోవడం, ఆ ప్రభుత్వ హాస్పిటల్లో కనీసం డాక్టర్లు కూడా లేని పరిస్థితిలో ఉండడం, పక్షవాతం ఇటువంటి రోగాల బారిన పడిన వ్యక్తులు కుర్చీకే పరిమితమై మంచానికే పరిమితమైనా కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోలేని పరిస్థితులు ఈ వ్యవస్థ ఉండడం, ఆ బాధలన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు నేను విన్నా. ఆ కష్టాలను నా కళ్ళతో నేను చూశా. ఉపాధ్యాయులు విఏఓలు మధ్యాహ్న భోజనం అక్కచెల్లెమ్మలు ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఉద్యోగాలు పోగొట్టుకున్న కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ జీతాలు పెంచమని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలను తీర్చేందుకు కనీసం ప్రభుత్వం దగ్గరుండి వాళ్ళ మాటలు వినడానికి కూడా ఇష్టపడక పోలీసులతో వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తా ఉన్న పనులు చేస్తా ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలు నాకు చెప్పినప్పుడు వాళ్ళ బాధలు నేను విన్నా. ఉద్యోగాలు వస్తాయేమో, ప్రభుత్వంలో 200,000 చిల్లర ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ప్రభుత్వం ఏర్పడేటప్పుడే 150,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని కమల్నాథన్ కమిటీ చెప్పింది. ఆ ఉద్యోగాలు రిలీజ్ అవుతాయేమో, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయేమో, గవర్నమెంట్ నోటిఫై చేస్తుందేమో అని చెప్పి డిగ్రీలు చేతపుచ్చుకున్న పిల్లలు ఆ ఉద్యోగాలు ఎప్పుడొస్తాయో తెలియక ఎప్పుడొచ్చినా కూడా ఆ ఉద్యోగాల కోసం పరీక్షలు రాయాలి అనే చిత్తశుద్ధితో కోచింగ్ సెంటర్లకు వెళుతూ వేలకు వేల తగలేస్తా ఉన్న పిల్లలు వచ్చి నా దగ్గరకు వచ్చి, అన్నా నోటిఫికేషన్లు రావడం లేదు, డిగ్రీలు చదువుకున్నాం ఉద్యోగాలు రావడం లేదు అని చెప్పి అంటా ఉన్న మాటలు కూడా నేను విన్నా. చివరికి ఉద్యోగాలు రావాలి అని అంటే అంతో ఇంతో కాస్తో కూస్తో ఆ ఉద్యోగాల అవకాశాలు మెరుగుపరిచే ఆ ప్రత్యేక హోదాను కూడా చంద్రబాబు నాయుడు గారి స్వార్థం కోసం తాకట్టు పెట్టిన పరిస్థితులను కూడా నా కళ్ళతో నేను చూశా. గ్రామాలలో జన్మభూమి కమిటీల మాఫియా, గ్రామాలలో చూస్తే జన్మభూమి కమిటీల మాఫియా. ఆ మాఫియా సామ్రాజ్యంలో పెన్షన్ కావాలన్నా లంచం, రేషన్ కార్డు కావాలన్నా లంచం, ఇల్లు మంజూరు కావాలన్నా లంచం, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా లంచం లేనిదే పని జరగని పరిస్థితులు నా కళ్ళతో చూశా. చివరికి పెన్షన్ కావాలంటే మొట్టమొదటిగా అడుగుతా ఉన్న ప్రశ్న
మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడుగుతా ఉన్న పరిస్థితుల్లో కూడా చూశా. ఈ రాష్ట్రంలో ఈ ఐదేళ్లుగా ప్రతి గ్రామంలోనూ ప్రతి కుటుంబం పడతా ఉన్న కష్టాలను నేను విన్నా. నా కళ్ళతో ఈ కష్టాలన్నీ నేను చూశా. నేను చూశాను, నేను విన్నాను. మీ అందరికీ కూడా నేను ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను, నేను విన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను.